సర్వేపల్లి నియోజకవర్గంలోని గ్రావెల్ మాఫియా పెట్టరేగిపోతుందని నియోజకవర్గ జనసేన పార్టీ నాయకులు బొబ్బేపల్లి సురేష్ నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. నెల్లూరు జిల్లా వెంకటాచల మండలం సర్వేపల్లిలోని జనసేన పార్టీ కార్యాలయంలో శుక్రవారం ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా బొబ్బేపల్లి సురేష్ నాయుడు మాట్లాడుతూ సర్వేపల్లి నియోజకవర్గంలోని 5 మండలాల్లో కోట్ల రూపాయలు విలువ చేసే గ్రావెల్ను అక్రమంగా తరలిస్తూ సహజ వనరులను కొల్లగొడుతున్నారని మండిపడ్డారు. ప్రతిరోజు రాత్రి పగలు అన్న తేడా లేకుండా నెల్లూరు నగరంలోని పరిసర ప్రాంతాలకు కోట్ల రూపాయలు విలువ చేసే గ్రావెల్ ను అక్రమంగా తరలిస్తున్నారన్నారు. స్థానిక మంత్రి కనుసన్నల్లో గ్రావెల్ దందా కొనసాగుతుందని ఆరోపించారు. గోరంత అనుమతులు తీసుకుని కొండంత దోపిడీ చేస్తున్నారన్నారు. ఈ దందా ప్రజా ప్రతినిధులతో పాటు అధికారులకు వాటా ఉందని చెప్పారు. ప్రభుత్వం ఇకనైనా స్పందించి ఈ గ్రావెల్ మాఫియాను అడ్డుకోకపోతే జనసేన ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాలను చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జన సైనికులు పినిశెట్టి మల్లికార్జున్, రహీం, సీనయ్య, సుధాకర్, వెంకయ్య, శ్రీహరి, చిన్న, ఫనీ తదితరులు పాల్గొన్నారు. గ్రావెల్ మాఫియా దందా జరుగుతా ఉంది. ఈ విషయంపై ఎన్నోసార్లు ప్రభుత్వానికి, ప్రభుత్వ అధికారులకి, గనుల శాఖ వారికి కూడా వినతి పత్రం అందజేశాం. అయినా సరే ఎక్కడా కూడా అరికెట్టినటువంటి దాఖలాలు లేవు. గత వారం నుంచి చూస్తే వెంకటాచల మండలంలో అధికారాన్ని అడ్డం పెట్టుకొని అక్కడ చూస్తే కోట్ల రూపాయల గ్రావెల్ మాఫియా జరుగుతా ఉంది. పర్మిషన్ తీసుకునేది గోరంతా, దోచుకునేది కొండంత. మరి దీనిపైన పర్మిషన్ ఇచ్చినటువంటి అధికారులు ఎందుకని నోరు మెదపటం లేదు? ఎందుకని అక్కడికి వచ్చి పూర్తిగా పరిష్కరించి మనం పర్మిషన్ ఇచ్చింది ఎంత, మరి అక్కడ లోడింది ఎంత అనేటువంటి విషయాన్ని స్పష్టంగా ఎందుకు తెలియజేయడం లేదని చెప్పి మేము అడుగుతాము. అంటే అధికారులకు కూడా బాగా ఉందా, ఇరిగేషన్ వాళ్ళకు కూడా గ్రావెల్లో బాగా ఉందా అంటే అధికార పార్టీ నాయకులు ఇటు ఇరిగేషన్ వాళ్ళకి, అటు మంత్రికి, అటు ముఖ్యమంత్రికి, అంటే ప్రజాధనాన్ని, ప్రజా వనరుల్ని మీరు తలారంతా పంచుకుంటూ పోతే మరి వ్యవస్థలో ప్రజలు ఏం చేయాలి అని చెప్పి మేము అడుగుతా ఉన్నాం. అంటే మీ ఇష్టానుసారంగా దోచుకుపోతుంటే మరి ఎవరు అడగరనే, ఎవరు అడ్డుకోరనే, ఇరిగేషన్ శాఖ వారు ఎందుకు పర్మిషన్ ఇచ్చారు, మరి ఇచ్చినప్పుడు ఎందుకని దానిపైన స్పష్టంగా మీరు ఎంత పర్మిషన్ ఇచ్చారు, వాళ్ళు ఎంత దోచుకున్నారనేటువంటి విషయాన్ని మీరు ఎందుకు పరిశీలించలేదని చెప్పి అడుగుతా ఉన్నాం. మేము మా శ్మశానానికి గ్రావెల్ తోలించడాయంటే 24 కండిషన్లు, ఆయన కాడికి పోతే ఈయన కాడికి పోతే ఆయన కాడా. మరి ఈరోజు ఎవరి కాడికి ఎక్కడెక్కడ తిరిగి వీళ్ళు పర్మిషన్ తెచ్చుకున్నారు, ఈ పర్మిషన్ తెచ్చుకుంది ఎక్కడికి, మరి గ్రావెల్ తోలేదు ఎవరికి అనేటువంటి విషయాన్ని మరి ఎందుకని మీరు ఖండించడం లేదని చెప్పి మేము ప్రభుత్వాన్ని, ప్రభుత్వ అధికారులను అడుగుతా ఉన్నాం. అంటే మంత్రిని చూసి మీరు భయపడుతున్నారా, లేకపోతే మీ మిడుపులు మీకు అందుతున్నాయని చెప్పి మీ ఇచ్చల విడిగా గ్రావెల్ తాలకాలు జరుగుతూ ఉంటే నిమ్మక నీరెత్తినట్లు ఉన్నారా ఈ ప్రభుత్వ అధికారులు అని చెప్పి మేము అడుగుతా ఉన్నాం. నేను ఒకటే చెప్తున్నా, ఈరోజు 24 గంటల లోపల ఈ కోట్ల రూపాయలు విలువ చేసేటువంటి వెంకటాచల మండలంలో గ్రావెల్ మాఫియాని ప్రభుత్వ అధికారులు పర్మిషన్ ఇచ్చినటువంటి వారు, ప్రభుత్వం ఎవరైనా సరే ఉక్కుపాతంతో ఆపకపోతే జనసేన గళం ఈ నెల్లూరు జిల్లాలోని 10 నియోజకవర్గాల్లో ఉన్నటువంటి మా పార్టీ అధ్యక్షులు కావచ్చు, జనసైనికులు కావచ్చు, జిల్లా అధ్యక్షుడు కావచ్చు, అనేక మందితో కలిసి మేము ఈ లారీలను అడ్డుకుంటాం, ఈ గ్రావెల్ మాఫియాపై ఉక్కు పాదాన్ని మాపుతాం. ఇప్పటి వరకు చూసింది ఒక ఎత్తు, ఇంకా జరగబోయేది ఇంకొక ఎత్తు అనేటువంటి విషయాన్ని ఈరోజు మీడియా